హాయ్ ఫ్రెండ్స్, మీరు అమెజాన్ అఫిలియేట్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించాలంటే ఈ విధంగా మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత మనం ప్రొడక్ట్స్ని ఎలా చేయాలో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎక్కడా మిస్ చేయకండి, వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్గా అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు అయితే చేస్తున్నారు, మీరు కూడా చేయాలంటే ముందుగా ఈ విధంగా అమెజాన్ అయితే ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే ఓపెన్ చేయండి, ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ నేము, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ ఈమెయిల్, అదేవిధంగా పాస్వర్డ్. పాస్వర్డ్ అయితే 6 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచైనా లాగిన్ అవచ్చు. ఇక్కడ చూడండి, కిందకు వచ్చినట్టయితే బికమ్ అన్ అప్లికేట్ అని ఉంటుంది, అప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది, ఈ సైన్ అప్లోకి వస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి, మీ నేము, అదేవిధంగా మీ అడ్రస్ అన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ అయితే ఫిల్ చేసినాను, తర్వాత అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, కంట్రీ, ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పోస్టల్ కోడ్ అడుగుతుంది, తర్వాత కంట్రీ అడుగుతుంది, ఒక కంట్రీ, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్, ఫస్ట్ది అయితే టిక్ పెట్టుకుని తర్వాత ఇక్కడ నో అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ లేకపోతే వదిలేయండి, యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ లింక్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత మీ మొబైల్ ఏదైనా యాప్ ఉంటే ఆ యాప్ యొక్క లింక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే యాడ్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అది యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. అదే మీకు మొబైల్ యాప్ ఉంటే ఆ యాప్ యొక్క లింక్ కూడా ఎక్కడైతే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఒకవేళ లేకపోతే వదిలేయండి, కానీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ ప్రిఫర్ స్టోర్ ఐడి అడుగుతుంది. ఈ స్టోర్ ఐడి అంటే మీరు మీ నేమ్ రాసుకుని దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక నెంబర్ అయితే రాసుకోండి. తర్వాత కింద దీని యొక్క కొంచెం మ్యాటర్ ఇస్ మై ఛానల్ ఈజ్ అబౌట్ మేక్ మనీ ఆన్లైన్ ఈ విధంగా రాయండి. ఇక్కడ తర్వాత దేనికోసం యూజ్ చేస్తున్నారని అడుగుతుంది. ఇక్కడ సోషల్ మీడియా పేజ్ గ్రూప్ అని ఇక్కడైతే పెట్టుకోండి. ఆడిట్ ఎవరు ఏమిటంటే ఆన్లైన్ సెర్చ్ అనేది పెట్టుకోండి. తర్వాత అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి అగ్రిమెంట్స్ మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఓకే చేయండి. క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. క్యాప్చా తర్వాత ఆడియో ద్వారా ఉంచు, ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంగ్రాట్స్ ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మీ పేమెంట్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీకు స్టోర్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్, పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ అయితే ఇవ్వండి. ఇక్కడ 2-స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 1000 మినిమం ఎర్నింగ్స్ అని ఉంది కదా. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ అయితే ఇవ్వాలి. బ్యాంక్ లొకేషన్ ఇండియా పెట్టుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ ఇవ్వండి, ఎవరి మీద అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళ యొక్క నేము, అదేవిధంగా వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్, వాళ్ళ యొక్క బ్యాంక్ నేము, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ముందుగా బ్యాంక్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత నేనైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. కావాలంటే స్కిప్ చేయొచ్చు, కావాలంటే ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వండి, ఇస్తే నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరైతే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మనం అయితే ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అడ్వర్టైజింగ్ ఫీజ్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే మీకైతే వస్తాయి. మీరు ఒకవేళ ప్రోడక్ట్ కిచెన్ అప్లయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చెక్ చేసుకోండి, మీకు ఎంత పర్సెంట్ అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడైతే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అమెజాన్ అసోసియేట్ స్టోర్ ఐడిని క్రియేట్ అయితే చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే ఈ విధంగా వీటి ద్వారా ఎంత కమిషన్ వచ్చింది అనేది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. అమెజాన్ అసోసియేట్ స్టోర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో మీరైతే పోస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీటి యొక్క లింక్స్ని అయితే మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. ఇదిగా ప్రతి ఒక్క విధంగా అమెజాన్ అసోసియేట్ స్టోర్ ఐడిని క్రియేట్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇదిగా స్టోర్ ఐడి క్రియేట్ చేసుకుని మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇవన్నీ చదువుకోండి, కావాలంటే లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అమెజాన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లైవ్ నౌ అనేది ఇక్కడ అమెజాన్లోకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కెమెరా కొనాలనుకుంటున్నాను, కెమెరా ఫర్ వీడియో ఎడిటింగ్. ఇప్పుడు ఒక కెమెరాని, ఇప్పుడు ఒక మీ ఫ్రెండ్ కెమెరా కొనాలంటే ఆ ఫ్రెండ్కి మీరు లింక్ షేర్ చేయాలి. మీ లింక్ దొరకకుంటే మీకు మనీ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు లింక్ షేర్ చేయాలంటే ఇక్కడ మీకు పైన గెట్ లింక్ అని ఉంది కదా,
ఇక్కడ గెట్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు టెక్స్ట్ అని ఉంటుంది, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు లింక్ ఏదో వస్తుంది, ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి పంపించారనుకోండి, వాళ్ళు ఈ లింక్ ద్వారా బై చేస్తే మీకు అయితే మనీ అయితే వస్తాయి. ఈ విధంగా ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేయండి. ఆ లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఈ విధంగా అయితే షేర్ చేయండి. ఆ లింక్ ద్వారా మీరు పంపిస్తే మీకు అయితే మనీ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు అమెజాన్ అసోసియేషన్ స్టోర్ ఐడి క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఏమన్నా మొబైల్స్ కానీ ఈ విధంగా కొనాలంటే వాళ్ళకి ఈ లింక్ ద్వారా బై చేయండి, బై చేపిస్తే మీకు మనీ అయితే వస్తాయి. ఇప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంది. ఛానల్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే రాసుకోండి, ఏదో ఒక ఛానల్. నేను టెక్ నేమ్ అండ్ డీల్స్ అని రాస్తున్నా, టెక్ నేమ్ అండ్ డీల్స్ అని సెర్చ్ చేస్తే నా ఛానల్ వస్తుంది. ఇక్కడ మీ ఏదో ఒక పిక్ అయితే అప్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ కావాలంటే రాసుకోండి, రాసుకుని ఇక్కడ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇవ్వండి నా ఛానల్ ఏమి టెక్ నేమ్ అండ్ డీల్స్. ఇక్కడ మీకు డీల్స్ మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఇక్కడ నుంచి మీరైతే జాయిన్ అయ్యి మీరైతే ఇప్పుడు ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీ అమెజాన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనం పోస్ట్ చేయాలంటే ఇక్కడ టెక్ నేమ్ అండ్ డీల్స్ అని ఉంటుంది, ఇక్కడ ఇది ఒక నా లింక్, ఈ లింక్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది, సబ్స్క్రైబర్స్లోకి వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్ని యాడ్ అయితే చేయవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుందాం. టెలిగ్రామ్లో ఒక అమెజాన్ బిగ్ డీల్స్ని ఎలా పోస్ట్ చేయాలి, ఈ విధంగా నేను పోస్ట్ చేసినట్టు మీరు ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా మీరు పోస్ట్ చేసి వీటి ద్వారా ఈ లింక్ ద్వారా ఎవరైతే మీ ఫ్రెండ్స్ బై చేస్తారో వాటి ద్వారా మీకు మనీ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం అమెజాన్ అయితే ఓపెన్ చేద్దాం. అమెజాన్ ఓపెన్ చేసి అమెజాన్ అకౌంట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందాక మీరు లాగిన్ మెయిల్ ఐడి పాస్వర్డ్ని అయితే తీసుకుని ఇప్పుడు నేను ఇయర్బడ్స్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇయర్బడ్స్ని మీరు కూడా పోస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ఇయర్బడ్స్ కాదు, మీరు ఏదైనా ఏది కావాలంటే అది నేనైతే ఇయర్బడ్స్ని పోస్ట్ చేయాలనుకున్నాను. ఇయర్బడ్స్ని ముందుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దాని యొక్క మ్యాటర్ మీకు కిందే కనిపిస్తుంటుంది, ఆ మ్యాటర్ని మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మ్యాటర్ కాపీ చేసి దాని యొక్క ప్రైజ్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మ్యాటర్ కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇందాక మనం స్క్రీన్ షాట్ కొట్టిన పిక్ని విధంగా క్రాప్ అయితే చేసుకోండి. ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, క్రాప్ చేయండి. ఈ విధంగా పెట్టుకోండి, క్రాప్ చేసి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఇందా మనం కాపీ చేసిన మ్యాటర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రైజ్ని డీల్ ప్రైజ్ అనే విధంగా రాయండి. నేను డీల్ ప్రైస్ 599 అని అయితే రాస్తున్నాను. మీరు డీల్ ప్రైజ్ అక్కడ ఎంత ఉంటే అంత రాయండి. డీల్ ప్రైజ్ వచ్చి కింద లింక్ అని రాయండి. లింక్ అని రాసి ఇక్కడ మనం మళ్ళీ అమెజాన్లోకి వెళ్దాం. అమెజాన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు షేర్ బటన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాపీ అసోసియేట్ లింక్ ఉంటుంది. ఈ కాపీ అసోసియేట్ లింక్ మాత్రమే మీరు పోస్ట్ చేయాలి. ఇక్కడ కాపీ చేసుకోండి, ఈ లింక్ని కాపీ చేసి టెలిగ్రామ్ ఛానల్కి ఓపెన్ చేసి ఇక్కడ లింక్ అని రాసిన కదా, ఆ లింక్ దగ్గర పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇదైతే షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకైతే టెలిగ్రామ్లో ఈ విధంగా అయితే మీ ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్స్ కానీ ఏవైనా టీవీస్ డీల్స్ లూట్ డీల్స్ ఇక్కడ పిన్ కావాలన్నా పిన్ అయితే చేసుకోవచ్చు. దీని మీద ప్రెస్ చేసి విధంగా మొబైల్స్ టీవీస్ ఫ్రిడ్జెస్ ఇయర్బడ్స్ ఏవైనా మీరు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే వీటి ద్వారా మీ ఫ్రెండ్స్ని బై చేస్తే మీకైతే మనీ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఈ విధంగా మీరు పోస్ట్ చేయండి. అదేవిధంగా వాట్సాప్లో కూడా షేర్ చేయవచ్చు, లింక్ని షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ బై చేస్తే మీకు మనీ అయితే వస్తాయి. విధంగా అమెజాన్ అప్లికేషన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మీరు వాటి ద్వారా మనీ అయితే జనరేట్ చేయవచ్చు. ఈ వీడియో ఎందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.